యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను. నిజంగా దేవుడు నీకు తోడయ్యుండి, మనకు తోడయ్యుండి, మన స్థితిని ఏం చేస్తాడు, మహాభివృద్ధిలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. అవునండి, అది అంత గొప్ప కృప దేవుడు మనకి ఉంచితేనే మనం అలా ఉండగలుగుతాం. ఈనాడు ఆగట్లేదు. మనుషులు కొద్ది స్థితిలోనే ఓ ఎగిరిగిరి పట్టడం వల్ల తర్వాత స్థితి అంతా మూలలు పడిపోయి బోర్లు పడిపోయి నా గిన్నె నిండి బోర్లు పడింది అన్నాడు భక్తుడు. ఏమన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. అది గిన్నె నిండి పొర్లుతుందంటే ఏంటంటే నీదెంత నిండింది ఇంకా పొర్లుతుంది, నిండింది నీకు పొర్లేది ఇంకా నీకు. ఇప్పుడు వలలు ఏసయ్య మాట చొప్పున చేస్తే ఆ ఏసయ్య మాట చొప్పున తెల్లవాళ్ళు ప్రయాసపడిన వాళ్ళకి ఒక్క చేప దొరకల. అప్పుడు ఏసయ్య వచ్చేసి ఇదిగో నీ లోతుగా నడిపి దోని పేతురు వలమేయమన్నాడు. విస్తారమైన చేపలు పట్టినవి. అది పడితే వలన నిండిపోయినాయి, బుట్టలని నిండిపోయినాయి, ఇంకెక్కడ చేయాలి తెలియదు ఇట్లా. అప్పుడు బయట ఉన్న కూడా పిలిచేశాడు, రండి 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 అని నేర్పించాడు. తనకు సమృద్ధి అయిన ఆశీర్వాదం వచ్చి ఇతరులకు కూడా మేలుకరంగా ఉండేటట్టు ఉన్నాడు ఆయన. అంతేగాని ఈ స్థితి అట్లా అవ్వడానికి నిన్ను నమ్ముకున్నాకే నువ్వే నాయన అనే పరిస్థితి దయ్యం అనిపిస్తుంది అన్నమాట. ఇలా అనకూడదు అన్నాడు బైబిల్లో. యాకోబు పత్రిక చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఏముంది, నువ్వు కీడు దుస్థితిలో ఉండటానికి ఎప్పుడు నిన్ను శోధించడట దేవుడు, మనల్ని శోధించడం. కీడు స్థితిలో పడిపోవడానికి మనమే కారణమవుతాం చాలాసార్లు. చదవం ఇంకా. ఆయన ఎవరిని శోధించడు, నిజానికి కీడు కోసం శోధించడు, మంచి కొరకు శోధిస్తాడు. ఒకళ్ళు శోధిస్తే సువర్ణంలాగా చేసేస్తాడు ఆయన, శోధిస్తే రెండంతలు దీవెనిస్తాడు. అంతేగాని కీడు కోసం మాత్రం ఆయన ఎవరిని శోధించడు. ఇంకా చదువు. ఎవడైనను శోధించబడినప్పుడు అనొచ్చా, ఇప్పుడు వింటున్నావా, ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. మరి ఎందుకని, మరి ఎందుకు శోధించబడతాడు? ఇప్పుడు చదవమ్మా. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మొరలు కొల్పబడిన వాడై శోధించబడతాడు. సరే, దురాశలు మనుషులకి దురాశలు. ఒక కుక్కకి దురాశ వచ్చిందంట ఒక రోజున. కుక్క అంట ఎక్కడో మాంసం ముక్క దొరికింది దానికి మొత్తం మీద. ఇంతలో మాంసం ముక్క నోట్లు పెట్టుకుందంట, పెట్టుకుని దాక్కు పరుగు 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 రెడ్డిళ్ళు వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుంటే వంతిన ఒకటి తగిలిందట. వంతిన తగిలి ఎందుకు వెళ్ళి ప్రక్కకు చూసేటప్పటికంట నీళ్ళలో నుంచి అక్కడ కుక్క కనపడుతుందంట. అక్కడ కుక్క ఆ మంత్రి మీద నుంచి కిందకు చూసి దాని ముక్క కూడా కాజేయాలని చెప్పి దాన్ని తోలేసి ఇంకొక ముక్క కూడా పట్టుకోవాలని చెప్పుకుని, నిజంగా చెప్పాలంటే అది దాని నీడ తప్ప అక్కడ కుక్క లేదు. దీని ముక్క నోట్లో పెట్టుకున్నట్టు దానికి అక్కడ కనిపిస్తుంది, ఈ దీని నీడే దానికి కనబడుతుంది కింద నీళ్ళల్లో. ఇది అనుకుంది అక్కడ కుక్క ఉంది, ఆ ముక్క కూడా నేనే కాజేయాలనుకుని ఆ కుక్కను చూసి దాన్ని బెదరకూడదామని బావు బావు ఉందంట. దేపరం ఉన్న ముక్క దారి నీళ్ళలో పడిపోయిందండి. కుక్క లేదు, ఏమీ లేదు. అక్కడ చూసుకుంటే ఏమి లేదు, అక్కడ పడితే కుక్క లేదు అక్కడ ముక్క. అయ్యయ్యో కుక్కను ఇంకొక ముక్క కావా కాజేద్దామని నాకు దురాశ వచ్చేసి ఉన్న ముక్కనే. అందుకనే స్థితికి మించినవి ఏమి చేసుకోకండి ఎవరైనా సరే. ఏసయ్యే అన్నాడు, నువ్వు ఏదైనా చేయాలంటే దానికి ఆలోచించు వెనక ముందు. తగులుబడి ఎంతో
నువ్వు ఏదైనా ఒకటి కట్టాలి అనుకున్నావు, తగులుబడి ఎంతో చూసుకోమన్నాడా? కొంతమంది ఇలా చేసి 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 అప్పులు పాలయ్యి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేక, పిల్లలు చదివించుకోలేక చీ బతికెందుకు అనుకుని రైలు కట్టడమే ఉంది, ఇంకేమన్నా ఉంది. ఎందుకు వచ్చింది దుస్థితి? ఇది దేవుడు చేస్తాడా? ఇది దేవుడు చేయమని చెబుతున్నాడా? గమనిస్తున్నారా? పెళ్ళయ్యేదాకా ఆగలేక వాళ్ళని చూసి వీళ్ళని చూసి అబ్బాయి దొరకనే దొరికాడని, అందవాడు అందమైనడు దొరికాడని చెప్పేసి ఐ లవ్ యూ అనగానే ఎంటపడిపోయి బండి ఎక్కగానే పరలోకానికి ఎక్కిపోయి వెళ్ళిపోతున్నట్టు మంచి బయ్యను బయ్యను వెళ్ళిపోతుంటే వెనక్కి కూర్చుని ఆహా, ఎప్పుడు బండి ఎక్కని వాళ్ళకి మరీ హుషారు వస్తుంది, ఇక పరలోకానికి వెళ్ళిపోతుంది విమానం అనుకుంటారు. ఎవరికి కనపడకుండా రైవీ మంట వెళ్ళిపోతాడు. ఆడు తిప్పి 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 బుసేన సాగర్లో వదిలేస్తాడు. తిప్పి 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 మోజంతా అయిపోయిన తర్వాత తీసుకు పక్కన పారేస్తాడు. ఆడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు, వెళ్ళిపోతాడు. నేను వెళ్ళి సో అందం ఎట్లయిపోయింది, నా బతుకెట్లు అయిపోయింది, ఎందుకు తెచ్చుకున్నావు శోధన? ఈ దేవుడు చేశాడా? బుద్ధి జ్ఞానములు లేని గుర్రములు వలేనైనను కంచన గాడిదల వలేనైనా మీరు ఉండొద్దు అని చెప్పాడు. యవనస్తులారా, యవనరాళ్ళారా, చూశారా? ఇది నేత్రాశ శరీరాశ ఎందుకు అవుతుంది స్థితిని? ఇది దానికి కూడా ఆయనే కారణమా? కాదు. ఎవడైనా శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. దేవుడు ఎప్పుడు కీడు కోసం నిన్ను శోధించడం. ఒకవేళ మనం శోధించబడితే, దేవుడే మనల్ని ఒకళ్ళు శోధిస్తే బాగా మెరుగు పెడతాడు మనల్ని. ప్రేమగల దేవుడు మనకు మెరుగు పెట్టి బాగా మనల్ని ఇంకా తలతలా మెరిసేటట్టు చేస్తాడు. ఆ మెరుగు పెట్టినంతసేపు కొంత కష్టం ఉంటుంది, తర్వాత వెలిగిపోయేటట్టు మనల్ని చేస్తాడు. నీ స్థితిని మహాభివృద్ధిలోకి తీసుకో. నువ్వు ఆశ్చర్యపోతావు, అసలు నేనేనా? నా కుటుంబం ఇలా ఉంటుందని నేను ఊహించానా? అసలు నేను ఎంత, నా లైఫ్ ఎంత, నా బతికెంత, నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడని దేవా అని స్తుతిస్తాం మనం. కానీ కిడి కోసం మాత్రం ఆయన మనల్ని శోధించే దేవుడు కానే కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియో అప్డేట్స్. గాడ్ బ్లెస్ యూ.